నందమూరి ఫ్యామిలీలో దాదాపు చాలా మంది నిర్మాతలుగా మారిన వారే. ఏదో ఒక సినిమాను రెండు సినిమాల్లో నిర్మించిన వారే. నందమూరి బాలకృష్ణ గతంలో మంచి పౌరాణిక సినిమా చేయాలని స్టార్ట్ చేసి కానీ అంతలోనే అనుకోని అవంతరం రావటంతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతే తప్ప బాలకృష్ణ పూర్తి స్థాయి నిర్మాతగా మారిందే లేదు. ఇటీవల చకచకా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ నిర్మాతగా కూడా మారే ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ తనకు బాగా సన్నిహితుడైన ఒక నిర్మాతతో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేసి సినిమా నిర్మాణాలు చేపడతారని ఆ గుసగుసల్లో వినిపిస్తుంది. బహుశా ఇది మోక్షజ్ఞ సినిమాతో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే రామ్ చరణ్, మహేష్, పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి టాప్ హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య కూడా బ్యానర్ ని స్టార్ట్ చేస్తే ఆయన కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు అవుతుంది. మరి ఈ గాసిప్ ఎప్పుడు నిజమవుతుందో చూడాల్సిందే.